బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరిగా కీలక నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా గురువారం మాజీ మంత్రి మేడ్చల ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ కావడం సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా గురువారం మాజీ మంత్రి మేడ్చల ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ కావడం సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలుస్తుంది. పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏంటి ఇది బ్రేకింగ్ న్యూస్ లాగా ఉంది, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తుంది, మరి ఎంతవరకు నిజం దీనిలో? మల్లారెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి మీద తొడగొట్టి మరి ఉన్నవాళ్ళు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారంటే ప్రధానమైన కారణం ఏముండొచ్చు? లక్షణ గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇటు మల్లారెడ్డి కూడా కొంత మెతక వైఖరితోనూ గతంలో ఇటు రేవంత్ మీద కాంగ్రెస్ పార్టీ మీద డి అంటే డి సై అంటే సై అని తొడగొట్టే సవాల్ విసిరినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మాత్రం కొంత మెతక వైఖరిగా ఉన్నారు. గతంలో ఇటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తన పైన తన ఆక్రమించినటువంటి భూముల పైన మొత్తం చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటే ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునటువంటి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇటు అధికారంకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి భాగవతాలను మొత్తం కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి అక్రమంగా కబ్జాలు చేసినటువంటి దాంట్లో సీలింగ్ ల్యాండ్, దేవాదాయ భూములు వీటన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు, వాటన్నింటినీ కూడా కూల్చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కొంత దానికి సంబంధించి అక్రమాల పైన ఫోకస్ చేసినటువంటి సందర్భం అవపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మల్లారెడ్డి కూడా ఇటు అసెంబ్లీ సమావేశాల సందర్భం కూడా రేవంత్కు నాకు ఎలాంటి గొడవ లేదు, ఇటు నేను అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తానని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజు మాత్రం ఇటు బెంగళూరుకు వెళ్ళి ఇటు డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేత డీకే శివకుమార్ తోటి మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ కావడం, తన కుమారుడిని తీసుకుని భద్రారెడ్డిని తీసుకుని భేటీ అయినటువంటి పరిస్థితి. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. ఢిల్లీలో రేపు ప్రియాంక గాంధీని కూడా కలవనున్నట్టు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అదేవిధంగా ఆయన అల్లుడు వీళ్ళందరూ కూడా తన కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు కేసీఆర్ కూడా ఇటు మంత్రి మల్లారెడ్డిని, మాజీ మంత్రి మల్లారెడ్డిని పిలిచి ఇటు బీఆర్ఎస్ నుండి ఎంపీగా మల్కాజ్గిరి నుండి పోటీ చేయాల్సిందిగా, ఆ కుటుంబం నుండి భద్రారెడ్డి తన కొడుకును పోటీకి దించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. కానీ దానికి మల్లారెడ్డి కూడా ఫస్ట్ అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు తన కొడుకును ఇటు మల్కాజ్గిరి నుండి పోటీలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దూకుడుగా వ్యవస్థను తీరును చూసి ఆ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి ఇటు బీజేపీ పార్టీలోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో తాను తన కుటుంబం నుండి కూడా పోటీకి విముఖత చూపించినట్టు తెలుస్తా ఉంది. కేసీఆర్ కూడా మొన్న వ్యక్తిగతంగా ఇంటికి పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో పోటీ చేస్తారని అందరూ భావించినా కానీ మల్లారెడ్డి వెనకడు వేయడం జరిగింది. దీంతో ఇటు మల్లారెడ్డి కూడా ఇటు ప్రభుత్వంతో గొడవ ఉండకూడదని చెప్పేసి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువద్దు అన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అందుకొరకు ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ని కలవడం కానీ లేకపోతే రేపు
ప్రియాంక గాంధీని ఢిల్లీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఇటు కాంగ్రెస్ తో దోస్తి చేయడానికి లేకపోతే కాంగ్రెస్ లో చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది లక్ష్మణ. అయితే రాంబాబు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి కొన్ని కబ్జాలకు పాల్పడ్డారని, అవినీతిగా కొంత కబ్జాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి వెళ్ళడం వల్ల ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది? దీన్ని రాష్ట్ర నాయకత్వమైన రేవంత్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటివరకు అయితే ఇటు రాష్ట్ర కాంగ్రెస్ తోనైతే ఇంతవరకు అయితే సంప్రదించినట్టు అయితే ఎక్కడ కూడా కనబడడం లేదు. ఇటు ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి గత వారం పది రోజుల నుండి సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఉంది. అయినా కానీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే చేరుతారా లేదనేది మాకైతే తెలియదు, ఊహాగానాలు మాత్రమే అని చెప్పేసి నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు డీకే శివకుమార్ తోటి బెంగళూరులో ఒక ప్రైవేట్ హోటల్లో భేటీ కావడం, అక్కడ ప్రత్యక్షం కావడంతో మాత్రం దీనికి ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనేటువంటి ప్రచారానికి బలం చేకూర్చినట్టయింది. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇటు మల్కాజిగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచేందుకు మాత్రం ఇది మల్లారెడ్డి చేరిక మాత్రం ఉపయోగపడుతుందని భావించవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇలాంటి అభ్యర్థులు ఉండకపోవచ్చు అని తెలుస్తా ఉంది. మరొకవైపు గతంలో ఉన్నటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది నాకు వచ్చిన. థ్యాంక్ యూ రాంబాబు.